ఫ్రెండ్స్ ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్, స్లైడింగ్ ఫోన్స్, పాపప్ ఫోన్స్ ఇట్లా ఎన్నో టెక్నాలజీస్ అయితే మనం చూసాం. సో వాటన్నిటికీ పునాది ఎక్కడి నుంచి వస్తుంది? మన పాత ఫోన్స్ నుంచి వస్తుంది. ఈ వీడియోలో మీకు ఒక 10 ఓల్డ్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నా. అవి కూడా గోల్డ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఒకటి కూడా పనిచేయవు. డిజైన్స్ గురించే మాట్లాడదాం ఈ వీడియోలో. వీటిలో చాలా ఫోన్స్ మనకి ఇప్పుడు వాడే ఫోన్స్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్స్ అని తీసుకోవడానికి చాలా కష్టపడ్డ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. అండ్ ఇంకా ఒక్కొక్క ఫోన్ అయితే చూసేద్దాం. వీటి డిజైన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి, అలరిస్తాయి అని చెప్పొచ్చు. ఒక ఐటమ్ సాంగ్ చూసిన ఫీలింగ్ అది వెళ్తాం మీకు. ఓకేనా, ఫస్ట్ ఫోన్ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఫోన్స్కు మనకి మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ 2002లోనే ట్రాన్స్పరెంట్ ఫోన్ అయితే మనం చూడొచ్చు సోనీ నుంచి. దీని పేరు వచ్చేసరికి సోనీ ఎరిక్సన్ ఎక్స్పీరియా ప్యూర్నెస్. ఇది ఫోన్ చాలా బాగుంది కదా. ఇట్లా పెడితే నా కన్ను మీకు కనిపిస్తుంది. అట్ నేను చూస్తే ఈ డిస్ప్లే ఆన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది సరిగ్గా ఇప్పుడు పనిచేయట్లేదు. అండ్ ఈ డిస్ప్లేలో మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఏలు పెట్టినా కానీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగుంది, చాలా కాంపాక్ట్ ఉంది చేతిలో. అండ్ లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ చూడొచ్చు సోనీ ఎరిక్సన్. సో అప్పట్లో ఈ లోగోకి చాలా ఫ్యాన్స్ అయితే ఉండేవాళ్ళు సోనీ ఎక్స్పీరియా, సోనీ ఎరిక్సన్కి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి అప్పట్లో 20,000 దగ్గర దీని ప్రైస్. సో దీనిలో మీకు స్పెషల్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ స్క్రీన్. ఇది ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ X830. ఫోన్ చాలా ముద్దుగా ఉంది కదా చూడడానికి, చిన్నగా ఉంది కదా. సో మనకి ఒక రెండేళ్ళు పెడితే ఎలా ఉంది, అంతే సైజులో ఉంది. దీనిలో స్పెషాలిటీ ఏంది ఎవరైనా చెప్పగలరా, గెస్ చేయగలరా? సో దీన్ని ఇట్లా అన్నాం అనుకోండి మనం, ఇక్కడ మన కీప్యాడ్ అయితే వస్తుంది. సో ఇది స్వివెల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం స్వివెల్ ఫోన్స్ మీరు కొత్తగా ఏం చూస్తుంటారు, ఎల్జీ వింక్ ఇది తాత అని చెప్పొచ్చు. చాలా బాగుంది కదా, ఇది ఆడుకోవచ్చు డే అంతా వీటితోటి. దీనికి బ్యాక్ సైడ్ ఒక కెమెరా అయితే ఉంది, ఫ్రంట్ కెమెరా ఇట్లాంటివి అయితే ఏమి లేవు. ఫ్రంట్ బ్లూటూత్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ ఫీచర్ కూడా ఉంటుంది, ఇక్కడ మీకు వీల్ ఏదైతే ఉందో దీని యూజ్ చేసి మీరు మ్యూజిక్లో కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫోన్ వచ్చేసరికి సెప్టెంబర్ 2006లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 12,000 అప్పట్లోనే. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి నోకియా 3250. ఇది వచ్చింది వస్తే 2005 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు ప్రైస్ దీన్ని 13,000 రూపాయలు పెట్టారు. అండ్ దీనిలో స్పెషల్ ఏంది, అక్కడ నుంచి చూస్తుంటే మనకి నార్మల్ నోకే యాన్ సిరీస్ ఫోన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దీని డిజైన్లో స్పెషల్ ఏంటంటే దీన్ని ఇట్లా తిప్పామనుకోండి కెమెరా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు కెమెరా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇంకా ఇంకోసారి తిప్పారనుకోండి ఇట్లా రివర్స్లోకి, ఇక్కడ మీకు మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, ప్లే, పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, ఇవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. తిప్పడం దీనిలో స్పెషల్. అండ్ కెమెరా కూడా స్పెషల్. దీనిలో కెమెరా ఎంత ఉండేది తెలుసా, 200 MP ఉంది కదా, దాంట్లో 2 సున్నాలు తీసేయండి, 2 MP కెమెరా ఉంటుంది దీని. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S22 Ultra. వీటి మధ్యలోకి ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు తిడుతుంటారు, నన్ను తిట్టేలోపు చెప్పేస్తాను. దీనిలో స్పెషల్ ఏంటంటే దీన్ని మనం 100x వరకు జూమ్ చేసి ఫోటో అయితే తీయొచ్చు. 100x అంటే డిజిటల్ జూమ్. దీనిలో 10x వరకు మనం ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. కాకపోతే 2013లో ఒక ఫోన్ వచ్చింది, అది కూడా శాంసంగ్ నుంచే. అది చూపిస్తా ఇప్పుడు ఎలా ఉంది. దీని పేరు వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S4 జూమ్. దీనిలో కెమెరానే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఒక షట్టర్ బటన్ కూడా ఉంటుంది టాప్లో. అండ్ ఈ కెమెరా మీరు ఆన్ చేశారనుకోండి ఇది మీకు జూమ్ అవుతుంది. మీకు నార్మల్గా మీరు కెమెరా చూస్తాం కదా మనం, చిన్న పాయింట్ అండ్ షూట్ కెమెరాస్, అట్లా మీకు దీని కెమెరా అయితే ముందుకు వస్తుంది. ఇది 16 MP కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 10x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఈ కెమెరా యూజ్ చేసి అయితే చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా ఎంతో దీనిలో గెస్ చేయగలరా, 1.9 MP కెమెరా. బ్యాక్ కెమెరా దీనిలో 16 MP కెమెరా. ఇది మీకు యామ్లెట్ స్క్రీన్తో కూడా వస్తుంది. యామ్లెట్ స్క్రీన్ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. సో ఇది కొద్దిగా అంత ఓల్డ్ కాదు, 2013 అంటే ఒక దగ్గర 9 ఇయర్స్ బ్యాక్ ఫోన్. దీని ప్రైస్ 22,500 అప్పట్లో. నెంబర్ 3 వెనకమాల వెనకమాల. ఇప్పుడు గేమ్స్ మనం ఎట్లా ఆడుతున్నాం కానీ అప్పట్లో ఈ ఫోన్ ఎంతమందికి గుర్తుంది, నోకియా ఎంగేజ్. నాకైతే బాగా గుర్తుంది అప్పట్లో ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే వాడు మంచి గేమర్ అనమాట. ఇప్పుడు మనకు టచ్ ఫోన్లు వచ్చేసినాయి, బీజిఎంలు వచ్చేసినాయి. అప్పట్లో మనకి ఏముండే షూటింగ్ గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ ఉండేవి. సో ఈ దీనిలో ఆడుతూ ఉండేవాళ్ళం. అండ్ స్నేక్ గేమ్ ఇట్లాంటి స్నేక్ గేమ్ కాదు, ఇది కొద్దిగా ఎక్స్ట్రా అన్నమాట. చాలా గేమ్స్ అయితే ఉంటాయి, షూటింగ్ గేమ్స్ ముఖ్యంగా చాలా బాగా ఆడేవాళ్ళం దీనిలో. అండ్ ఈ ఫోన్ ముఖ్య ఉద్దేశం తీసుకొచ్చింది ఫోన్లో పాటు వీళ్ళు గేమింగ్ కన్సోల్ అంటే మనకి ఇప్పుడు నైటింగో స్విచ్చెస్ ఉంటాయి కదా, గేమ్ స్విచ్ దానిలాగా ఇది తీసుకొచ్చారు. కాకపోతే అంత క్లిక్ అవ్వలేదు అది.
ఎందుకంటే దీన్ని ఫోన్ మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి దీనిలో ఇట్లా మాట్లాడాలి. ఇయర్పీస్ దీనికి ఇట్ సైడ్ ఉంటుంది, ఫోన్ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడాలి. చూసే వాళ్ళకి చాలా ఆడ్గా కనిపించేది ఫోన్ వచ్చినప్పుడు దీనిలో మాట్లాడాలంటే. అండ్ అందుకే ఇది అంత క్లిక్ అవ్వలేదు ఫోన్. దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో మీకు ఎస్డీ కార్డ్ అయితే ఇస్తారు, ఎంఎంసీ కార్డ్, పెద్ద సైజ్ కార్డ్. అది సపరేట్ గేమ్స్ అయితే ఉంటాయి దానిలో, దాన్ని మీరు దీనిలో పెట్టేసి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దానిలో గేమ్స్ అయితే ఉంటాయి చాలా గేమ్స్, వాటి నుంచి ఆడొచ్చు. ఇది కూడా చాలా యూనిక్ ఫోన్, డిజైన్ కూడా చాలా యూనిక్ ఉంటుంది ఇది, కాకపోతే ఇది అంత క్లిక్ అవ్వలేదు. ఇది 2003లో వచ్చింది. దీన్ని ట్యాకో ఫోన్ అని కూడా అంటారు. ఇప్పుడు ట్యాకో బెల్స్ ఉంటాయి కదా, వాటి షేప్ కూడా ఇట్లనే ఉంటాయి, తినేది అది. దీని ప్రైస్ అప్పట్లో గెస్ చేయగలరా? వాటికి వెళ్ళకుండా దగ్గర దగ్గర. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ B3310, 2009లో ఈ ఫోన్ అయితే వచ్చింది. ప్రైస్ 5600 అట్లా అయితే ఉంటుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంది, ఇది మనం చూడడానికి ఇట్లా కనిపిస్తుంది ఫోన్. ఇటు సైడ్ చూస్తే మనకి నెంబర్స్ చూడొచ్చు, నెంబర్స్ ఇటు పక్క వచ్చి ఉంటాయి, యూనిక్ ఉండే నెంబర్స్ మనకి ఎప్పుడు ఇట్లా కనపడవు. ఇటు మనకి నెంబర్స్ అయితే ఉంటే మీరు ఫోన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ నెంబర్స్ కొట్టి ఫోన్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇట్లా స్లైడ్ చేశారనుకోండి, క్వర్టి కీప్యాడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు క్వర్టి కీప్యాడ్ అయితే యూజ్ చేయొచ్చు. అప్పట్లో క్వర్టి కీప్యాడ్ చాలా పాపులర్ బ్లాక్బెర్రీ ఫోన్స్లో, ముఖ్యంగా బ్లాక్బెర్రీ ఫోన్ ఐఫోన్ రాకముందు వరకు ఒక ప్రీమియం సెగ్మెంట్కి లీడర్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్లాక్బెర్రీ ఫోన్ కొనాలంటే చాలా, ఇప్పుడు ఐఫోన్ ఎంత ఫీల్ అయ్యారు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, అట్లా ఎక్స్పెక్ట్ కూడా ఇచ్చేవారు సొసైటీలో బ్లాక్బెర్రీ ఫోన్ ఉంటే. అప్పుడు క్వర్టి కీప్యాడ్ అనేది ప్రతి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది ఒక మెథడ్. శాంసంగ్ నుంచి అయితే ఈ ఫోన్ బాగుంది కదా డిజైన్. నువ్వు 2009లో చేస్తాను 2005లో తెస్తానని చెప్పేసి నోకియా అయితే ఈ ఫోన్ తీసుకొచ్చింది. 2005లో దీని ప్రైజ్ వచ్చేసరికి 19,000 దగ్గర 19,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది నోకియా E70. సో ఇది చూడడానికి నార్మల్ ఫోన్ లాగా కనిపిస్తుంది, దీనిలో స్పెషల్ ఏందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దీనిలో నార్మల్ ఫోన్ లాగే ఉంది, ఇక మన కీప్యాడ్ కనిపిస్తుంది ఇక్కడ, మనం దీనిలో ఇలా యూజ్ చేయొచ్చు. దీన్ని ఇట్లా అన్నారనుకోండి క్వర్టి కీప్యాడ్ అయిపోతుంది. సో ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నాచులు ఎట్లా తెస్తున్నారో అప్పుడు క్వర్టి కీప్యాడ్ ఎట్లా అనమాట. ప్రతి ఫోన్లీ క్వర్టి కీప్యాడ్స్ అయితే ఉంటాయి. దీనిలో స్పెషల్గా ఉంటుంది, బాగుంది కదా డిజైన్, ఇది చాలా యూనిక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి నోకియా N86. ఇది 2009లో వచ్చింది. ప్రైస్ దీనిది 14,500. దీనిలో స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఇట్లా అంటే మనకి కీప్యాడ్ అయితే వస్తుంది, స్లైడింగ్ ఫోన్. ఇవి మీరు నార్మల్గా చూసుంటారు, దీనిలో అంత స్పెషల్ ఉండదు. కాకపోతే దీన్ని మళ్ళీ ఇట్లా అన్నారనుకోండి కిందకి, ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ ప్లేయర్ని కంట్రోల్ చేయొచ్చు, ప్లే పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే 8 MP కెమెరా. అప్పట్లో కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు, 8 MP అంటే మరి చాలా పెద్ద మెగాపిక్సెల్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ 8 MP కెమెరాకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, ఇట్లా షట్టర్ లాగా ఇచ్చారు పాడవకుండా లెన్సెస్. ఎంత బాగా ఆలోచించారు చూడండి. ఇది N86, ఇది చాలామంది వాడుంటారు, ఎవరైనా వాడితే కింద కామెంట్స్. ఈ ఫోన్స్ చాలా చూపిస్తున్నాం కదా, వీటిలో మీరు ఏదైనా వాడుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ దాంతోపాటు మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా చెప్పండి. నెక్స్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫోర్. ఇంకో ఫోన్ చూపిస్తాను మీకు, ఇది నోకియా నుంచి, నోకియా E90. సేమ్ ఫోల్డబుల్ ఫోన్, దీనికి కూడా హింజ్ ఉంది ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఒకసారి డిస్ప్లే ఉంటుంది, ఒకసారి క్వర్టీ కీప్యాడ్ ఉంటుంది. అప్పట్లోని ఇవన్నీ వచ్చేసినాయి, కాకపోతే అడ్వాన్స్కి వెళ్ళిపోయాం ఇప్పుడు మనం. అడ్వాన్స్ దీనిలో ఇది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒకప్పుడు నేను ఈ ఫోన్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్స్, మెసేజింగ్, నోట్స్ ఇవన్నీ చూడగానే ఆ పాత కాలం ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ అండ్ రెడ్ బటన్స్, ఫోన్ లిఫ్ట్ కట్ చేయడానికి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది, ఇలా కూడా వాడుకోవచ్చు, నార్మల్గా ఇట్లా పెట్టేసి కూడా మనం వాడుకోవచ్చు ఈ ఫోన్ని. దీనిలో బ్యాక్ సైడ్ 3.2 MP కెమెరా అయితే ఉంది, ఇది అప్పట్లో ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ ఫోన్ వచ్చేసరికి ఇది నోకియా 8910, 2002లో ఈ ఫోన్ అయితే వచ్చింది. అండ్ దీనికి కేజీఎఫ్ రాకీ బై లెవెల్లో ఎలివేషన్ ఇద్దామని చెప్పి ఇప్పుడు దాకా ఉంచాం అన్నమాట. ఏముందిరా బాబు దీనిలో అంతలా ఉన్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ పాపప్ కెమెరా ఫోన్, ఇది ఏమనుకుంటున్నారు పాపప్ కెమెరా అంటున్నారు, పాపప్ ఫోన్, పాపప్ కెమెరా చూస్తున్నాం మనం. ఎలా పాపప్ అయితే చూస్తారా చూడండి, రెడీ 3, 2, 1 వేసుకోరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, ఎదిరిపోలా మళ్ళీ ఇంకోసారి ఇలా స్లోగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒకసారి నొక్కితే ఫాస్ట్గా వచ్చేసింది. మేము ఎలివేషన్ ఇద్దామని చెప్పి అంతలా ఉన్నాం, చిన్నగా ఇస్తున్నాం అన్నమాట, నార్మల్ నొక్కితే వచ్చేసింది. ఇది నార్మల్ ఫోనే కాకపోతే పాపప్, అప్పట్లోనే పాపప్ మెకానిజం చూసారు ఎంత బాగుందో, ఎప్పటికి కూడా పనిచేస్తుంది ఇది, గ్రేట్. నార్మల్ కీప్యాడే. అండ్ దీని ప్రైస్ గీజ్ ఎంత తెలియదు. ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా టోటల్ 10 ఫోన్స్ డిజైన్స్ అయితే చూపించాను. దీనిలో మీకు ఏ ఫోన్ డిజైన్ బాగా నచ్చింది
దాని గురించి కామెంట్ సెక్షన్ చెప్పండి. వీటిలో మీరు ఏదైనా ఫోన్ యూస్ చేశారా దాని గురించి కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ బోనస్ ఫోన్ ఒకటి చూపించడం మర్చిపోయాను, ఐకానిక్ ఐఫోన్ 1. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. కంప్లీట్గా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, మన ఛానల్లో ఈ వీడియో అయితే ఉంటుంది, కార్డ్స్లో కూడా వస్తుంది, అక్కడ నుంచి మీరు వీడియో చెక్ చేయొచ్చు. ఎలా ఉంది వీడియో, మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో అప్లై అయ్యాక మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.